క్షమించరాని నేరం చేసిన వారికి మరణ శిక్ష విధిస్తారు ఒక వ్యక్తి మరణ తీర్పును రాసి సంతకం పెట్టిన తరువాత తీర్పును సమీక్షించేందుకు లేదా రద్దు చేసే అధికారం న్యాయమూర్తులకు ఉండదు జడ్జి ఒక్కసారి ఇచ్చిన తీర్పును మరోమారు సమీక్షించుకోవాలని ఆలోచించకుండా ఉండేందుకు పెన్ నిబ్ విచ్ఛిన్నం చేస్తారు ఆ పెన్ ఒక వ్యక్తి జీవితానికి ముగింపు పలుకుతుంది అలాంటి దురదృష్టకరమైన కళాన్ని మరోసారి వాడకూడదు మరో వ్యక్తి మరణ శాసనంపై సంతకం పెట్టే పరిస్థితి రాకూడదనే ఉద్దేశం కూడా దీని వెనుక ఉంది రక్తం రుచిమరిగిన పెన్నుగా దాన్ని పరిగణించి మరో ప్రాణం తీసే అవకాశం ఆ పెన్నుకు ఇవ్వకూడదనే సెంటిమెంట్ కూడా ఉంది నిజానికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చిన తరువాత పెన్ విచ్ఛిన్నం చేయాలనే ప్రత్యేక నియమం ఏది న్యాయ వ్యవస్థలో లేదు అదొక సంప్రదాయంగా మాత్రమే అనుసరిస్తున్నారు మరణశిక్ష విధించడం అనేది న్యాయమూర్తులకు కష్టతరమైన తీర్పు ఆ విధంగా విధించాక ఆ తీర్పు వల్ల అసంతృప్తి గాని పశ్చాత్తాపం కానీ కలగకూడదనే భావన న్యాయమూర్తికి కలగకూడదని ఈ ఆచారాన్ని అలానే కొనసాగిస్తున్నారు లోకల్ వార్తల వీడియోల కోసం పబ్లిక్ డౌన్లోడ్ చేసుకోండి